कर्नूल नगर में जिला बार असोसिएशन न्यायभद्रल संघ आध्र्यन आंध्र प्रदेश मुख्यमंत्री जगन मोहन रेड्डी 50వ जन्मदिन वेडुकलनु पुरस्करिंचुकोनि रक्तदान शिबिरं एर्पाटु चेशारु। ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అలాగే న్యాయవాదులను పైకి తీసుకురావాలని, న్యాయవాదుల సమస్యలు కూడా విని తగిన న్యాయం చేస్తూ వారి విన్నపాలు స్వీకరించి త్వరగా తమ సమస్యలు తీర్చాలని, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రజల నేతగా మారిపోయారని, ముందు ముందు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారు మీడియాతో అన్నారు। आंध्र प्रदेश मुख्यमंत्री वर्यु श्री वैएस जगनमोहन रेड्डी गारी 50వ पुट्टिन रोज शुभाकांक्षलु मी अंदरिकी। आयन पुट्टिन रोज पुरस्करिंचुकोनी कर्नूल जिल्ला वैएसआरसी पिलीगल सेल मरियु कर्नूल जिल्ला बार असोसिएशन आध्वर्यन न्यायवादुलु रक्तदान शिबिरं एर्पाटु चेसि वाळ्ळ योक्क ब्लड नु डोनेट चेयडं जरिगिंदी। गौरव मुख्यमंत्री वर्यु मन राष्ट्र सर्वतोमुखाभिवृद्धि कोसम आयन इनलेनी कृषि चेस्ता उन्नारु। दादापू 35 సంవత్సరాల పాటు ఏకదాటిగా ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రం భారతదేశంలోనే అత్యున్నతమైన అభివృద్ధిని సాధించడానికి ఆయన దాదాపు 100 సంవత్సరాలు బ్రతకాలని చెప్పారని న్యాయవాద సంఘం మేము కోరుకుంటున్నాము। కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరోసారి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు ఎం సుబ్బయ్య మాజీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కర్నూలు। ఓకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే మా కర్నూలు జిల్లా న్యాయవాదులము అలాగే లీగల్ సెల్ న్యాయవాదులము జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది। అలాగే ఆయనకు కూడా రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పి నెక్స్ట్ మళ్ళా రెండోసారి కూడా సీఎం గా కొనసాగించాలనికు రాష్ట్ర ప్రజల దీవెన ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను। థాంక్యూ। నా పేరు కర్ణాటక పులారెడ్డి బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చెప్పండి। ఈ రోజు ఆధ్వర్యంలో మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 50వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో కూడా మరలా ముఖ్యమంత్రిగా కావాలని చెప్పేసి అలాగే కోరుకుంటూ మా న్యాయవాదుల సంక్షేమాన్ని కూడా ఆయన విస్మరించకుండా ప్రతిదీ జూనియర్ న్యాయవాదులకైతేమి న్యాయవాదులకైతేమి సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తూ జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇస్తూ చాలా ప్రతి అన్ని వర్గాల వారికి అలాగే న్యాయవాద వర్గానికి కూడా న్యాయం చేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు। మరొకసారి ఇటువంటి ముఖ్యమంత్రి మరలా మరలా రావాలని కోరుకుంటూ నా పేరు రాజేష్ బాబు అడ్వకేట్ కర్నూలు। ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మరి అదేవిధంగా కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది। అదేవిధంగా 50వ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది। ముఖ్యంగా ఈ కార్యక్రమం చేయడానికి కారణం మన ఆంధ్రప్రదేశ్ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే కార్యక్రమం తీసుకురావడం జరిగింది। అందులో భాగంగా ప్రతి ప్రాంతాన్ని ప్రతి వ్యక్తికి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఈ నవరత్నాల కార్యక్రమం దిగ్విజయంగా అమలు చేయడం జరుగుతూ ఉంది। ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్నికల సందర్భంగా ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలను 96% ఈరోజు అమలు పరచడం జరుగుతూ ఉంది। ముఖ్యంగా ఇది రైతులకైతేనేమి అదేవిధంగా విద్యార్థులకైతేనేమి కార్మికులకైతేనేమి అదేవిధంగా న్యాయవాదుల సంక్షేమానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు। కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇంకా 20 సంవత్సరాలు